కరోనా వైరస్ ప్రభావంతో గత 4 నెలలుగా గ్రామీణ ప్రాంతాలలో పనులు చేయడానికి పనులు లేక తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అనంతపురం శ్రీ వెంకటాపురంలో ఉన్న గ్రామస్తులు. లేపాక్షి మండలం శ్రీ వెంకటాపురం గ్రామంలో 250 ఇళ్లు ఉండగా అందులో దాదాపు 1500 మంది జనాభా ఉన్న గ్రామంలో తాగునీటి సౌకర్యం కోసం 2 తాగునీటి పథకాలు ఏర్పాటు చేశారు. ఇందులో గత 20 రోజుల క్రితం బోరుకు సంబంధించిన మోటార్ చెడిపోవడం, మోటార్ మరమ్మతులు చేస్తే ట్రాన్స్ఫార్మర్లో విద్యుత్ సరఫరా కాకపోవడంతో తాగునీరు బంద్ అయింది. అదేవిధంగా మరొక బోరు కేబుల్ వైర్లు ఎక్కడ పడితే అక్కడ తెగిపోవడంతో ఆ బోరు నీరు కూడా నిలిచిపోయింది. ఇలా 2 బోర్లు కూడా నెల రోజులుగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో గ్రామంలో తాగునీటి కోసం మహిళలు తపిస్తున్నారు. అన్న, మాకు 15 రోజులు అయింది నీళ్లు లేక. మేము బిసరమనేపల్లి పంచాయతీ వెంకటాపురం గ్రామము, తాగే నీళ్లు లేక అరుస్తా ఉన్నాము. 15 రోజులు అయింది బోర్లు చెడిపోయి, ఊర్లో బోర్లు అయినా మాత పట్టించుకోలేదు ఎవరును. మేము రైతుల బోర్ల దగ్గరికి పోతే వాళ్ళు రానేరు. వర్షం పడినప్పుడు వాళ్ళు నీళ్ళు ఇడరు మాకు. మేము తాగే నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాము. సార్లకు ఎవరైనా చెప్పినారమ్మా? ఎవరు పట్టించుకోలేదు. సార్లకు చెప్పినా కానీ పట్టించుకోలేదు. ఆఫీస్ దగ్గరకు కానీ పోయినాము. ధర్నా చేసాక అయినా ఎవరు రాలేదు. బోర్లు నీళ్ళు అని ఎవరు విసారించుకోలేదు. మొత్తం వెంకటాపురం గ్రామం ముందని కూడా విసారించుకోలేదు. బోర్లు చెడిపోయి ఎన్ని రోజులు అయినమ్మా? 15 రోజులు అయింది. ఎవరికి చెప్పినారమ్మా? మీకు సెక్రటరీ మేడం చెప్పినాము. ఆఫీస్ దగ్గరకు పోయినాము ఒక 6 నెలల కిందట. వాలంటీర్లకు చెప్పినాము, ఎవరు అయినా పట్టించుకోలేదు. ఎన్ని రోజులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు? 15 రోజుల్లో 20 రోజులు ఇంకా ఇబ్బంది పడుతున్నాను. 100 రూపాయలు డబ్బులు కానీ కలెక్షన్ చేస్తాను. లేపాక్షి వెంకటాపురము. ఊరు బర్లు 2 చెడిపోయినాయి. వ్యవసాయ బర్ల దగ్గరికి పోతే ఎవరు రానేరు. అధికారులకు ఎవరు పట్టించుకోరు. వాలంటీర్లు కానీ సెక్రటరీలు కానీ ఎవరు పట్టించుకోలేదు. మాకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము తాగే నీళ్ళ కోసము. సార్లు ఎవరన్నా వచ్చిండ్రమ్మా? ఎవరు రాలేదు. సెక్రటరీ మేడంకి చెప్పినాము, వాలంటీర్లకు చెప్పినాము. వాళ్ళు ఎవరు పట్టించుకుంటా అంటే తాగే నీళ్ళ గురించి. మాకు చాలా ఇబ్బందులు అయిపోయినాయి.